హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుతం మనం చూస్తున్న తీగ నల్ల ఈశ్వరి తీగ లేదా నల్ల ఉసిరి తీగ అని పిలుస్తూ ఉంటారు. ఈ చెట్టు గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇంతవరకు మీరు ఎవరైనా మొదటిసారి మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ చెట్టు గురించి తెలుసుకునబోయే విషయాలు మనకు ఎప్పుడైనా జీవితంలో అవసరం పడడానికి ఛాన్స్ ఉంది, అవసరం పడడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి. ప్రస్తుతం మనం మన టాపిక్లోకి వచ్చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్న తీగ నల్ల ఈశ్వరి తీగ. ఈ నల్ల ఈశ్వరి తీగ యొక్క పేర్లను తెలుసుకుందాం. దీని శాస్త్రీయ నామం లేదా లాటిన్ భాషలో అరిస్టోలోచియా ఇండికా అని పిలుస్తూ ఉంటారు. సంస్కృతంలో నాగదమని, అర్కమూల, గరుడ వృక్షం అని పిలుస్తూ ఉంటారు. అలాగే తెలుగులో నల్ల ఈశ్వరి, నల్ల ఉసిరి, ఇట్లా ఇంకా ప్రాంతాన్ని బట్టి అనేక రకాలైనటువంటి పేర్లు ఉండడానికి అవకాశం ఉంది. ఈ చెట్టును ఇంకా మీ ప్రాంతాలలో ఏమని పిలుస్తారో ఒకసారి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ చెట్టు సాధారణంగా తీగ పారుతుంది. ఎక్కువగా తెల్లదాని కంటే నల్లది ఎక్కువ ప్రఖ్యాతిగాంచింది. ఇందులో రెండు రకాలు కలవు, తెల్ల ఉసిరి మరియు నల్ల ఉసిరి అని, లేదా తెల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరి అని. తెల్ల ఈశ్వరి కంటే నల్ల ఈశ్వరి ఎక్కువ శక్తివంతమైనది. ఈ చెట్టు విషపూరితమైనది, చాలా అంటే చాలా విషపూరితమైనది. ఈ చెట్టుతోటి లోపలికి ఔషధాలను సేవించడం వీలున్నంత ఎక్కువ వరకు మనం బంద్ చేయాలి. వీలున్నంత ఎక్కువ వరకు ఈ చెట్టుతో ఉన్నటువంటి అన్ని రకాల ఔషధాలను లోపలికి సేవించడం మానుకోవాలి. ఎందుకంటే ఈ చెట్టు అత్యంత విషపూరితమైనది. ఇందులో విషపూరితమైనటువంటి ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఈ చెట్టుతోటి ప్రయోగాలు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేసుకోవాలి. అలాగే ఈ చెట్టు యొక్క డోస్ ఇంటర్నల్కు 1 గ్రామ్కు మించి వెళ్ళకూడదు. ఒక రోజుకు 1 గ్రాము మాత్రమే ఈ చెట్టు యొక్క ఔషధాన్ని లోపలికి వాడాలి. అది కూడా సాధారణ పరిస్థితుల్లో కాకుండా విషపూరితమైనటువంటి సందర్భంలో మాత్రమే వాడాలి. ఎవరైనా ఈ చెట్టు గురించి ఔషధాలని చెప్తే దయచేసి వాడకండి, లోపలికి వాడకండి. కేవలం పైపూతగా లేదా ఇతర పూర్వశ పూర్వకాలంలో ఈ చెట్టును మంత్ర విభాగానికి వాడేవారు. ఈ చెట్టు ద్వారా అత్యంత అద్భుతమైనటువంటి మంత్ర భాగం కలదు. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఈ చెట్టు గురించి తెలుసుకుందాం. ఇది విషపూరితమైన చెట్టు. ఈ చెట్టును ఉపయోగించి ఎటువంటి ఔషధాలు తయారు చేసుకోవద్దు. ఓకే, మరి దీనివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్ని రకాల పాయిజన్స్ మానవ శరీరంలో ప్రవేశించినప్పుడు, అంటే నాగుపాము విషం కానీ, రక్తపింజర విషం కానీ, తేనెటీగల విషం కానీ, ఎలుక విషం కానీ, ఇట్లా ఏదైనా సరే, పెట్టుడు మందు కానీ, ఏ విషమైనా సరే మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు దీని యొక్క 1 గ్రామ్ వేలర పొడిని నీళ్ళలో లేదా తేనెలో కలుపుకొని తినాలి. ఈ విధంగా తింటే మన శరీరంలో ప్రవేశించినటువంటి అన్ని రకాల విషాలు నిర్వీర్యమైపోతాయి, తొలగిపోతాయి. ఎలాగైనా పాము, ఇటువంటి ఏదైనా జంతువులు కాటు వేసినప్పుడు ఈ చెట్టు యొక్క వేలరను దంచి ఒక పేస్ట్ లాగా చేసుకొని అది కుట్టిన భాగంపై పెట్టాలి. పెట్టితే అదంతా కొంచెం నల్లగా మారిపోతుంది. మారిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ పెట్టాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే అన్ని రకాల విష జంతువుల కాటు నుండి మనం బయటపడవచ్చు. అలాగే ఇంకొక మంచి ఉపయోగం ఉంది. ఈ చెట్టు ఉన్న దగ్గరికి ఏ పాము రావు అనే ఒక నమ్మకం కూడా ఉంది. దానికోసం మనం ఏం చేయాలంటే, గ్రహణం వచ్చిన రోజున లేదా ఆషాఢ శుక్లపక్షమి ఆదివారం వచ్చిన రోజున ఈ చెట్టుకు ధూప దీప నైవేద్యంగా ఈ చెట్టుకు పూజించి ఈ చెట్టు యొక్క వేరును తీసుకొని రావాలి. ఈ చెట్టు యొక్క వేరుతో తాయెత్తులాగా చేసుకొని మన శరీరంలో లేదా మన ఇంటిలో కట్టుకున్నట్లయితే ఈ వేరు ఉన్న ప్రాంతంలోకి ఎటువంటి పాములు ప్రవేశించవు. ఇంకా దీంతో మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 1-3 చెప్తున్నా, రాబోయే రోజులలో ఈ చెట్టు గురించి మరింత వివరంగా తెలియజేస్తా. మంత్ర సాధనలో లేదా ఆది భౌతిక సాధనలో ఈ చెట్టుకు అత్యంత అద్భుతమైన విలువలు కలవు. అలాగే ఒక మంచి అద్భుతమైనటువంటి మరుగుమందు కలదు ఈ చెట్టును ఉపయోగించి. ఇది కేవలం భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తుంది, ఇతరులకు వర్తించదు. ఎవరైనా సరే పెళ్ళైన భార్యాభర్తలలో ఎవరైనా అక్రమంగా తిరిగినట్లయితే అక్రమ సంబంధాలు పెట్టుకొని చెడు తిరుగులు తిరుగుతున్న వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి భార్య తిరిగితే భర్త కానీ, భర్త తిరిగితే భార్య కానీ కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఒకరికొకరు ఇట్లా కలిసి ఉండడానికి ఈ చెట్టును ఉపయోగించి ఏ విధంగా మరుగుమని తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరిస్తాను. దీనిని ప్రయోగించే వ్యక్తి ఆడ కానీ మగ కానీ ఎవరు ప్రయోగించినా ఒకటే రీతి ఉంటుంది. ఇది కేవలం భార్యాభర్తలకు మాత్రమే సంబంధించింది, జాగ్రత్తగా వినండి. ఈ చెట్టు యొక్క వేరును ఆషాఢ శుక్లపక్షమి ఆదివారం కానీ, గ్రహణం వచ్చిన రోజు కానీ
ఈ చెట్టుకు ధూప దీప నైవేద్యాలు ఇచ్చి బాగా పూజించి ఈ చెట్టు యొక్క వేళ్ళను కానీ పువ్వులను కానీ తెచ్చుకోవాలి. వేళ్ళు పువ్వులు రెండు దొరికితే రెండు తెచ్చుకోవచ్చు, పువ్వులు దొరకకుంటే వేళ్ళను తెచ్చుకోవాలి. ఈ వేళ్ళు ఎండిన తర్వాత కొంచెం మంచినీటిని ఇట్లా ఒక బండ పైన రాకి ఈ వేళ్ళను రాకితే దాని గంధం అనేది వెళ్తుంది. ఇట్లా ఈ చెట్టు యొక్క వేళ్ళ గంధాన్ని సంభోగంలో పాల్గొనే ముందు ఎవరైతే ఈ మందును ప్రయోగిస్తారో ఆ వ్యక్తి వారి జననేంద్రియాలకు రాసుకొని ఆ వ్యక్తితో సంభోగం చేస్తే ఆ వ్యక్తి ఇక చెడు తిరుగులు మాని పూర్తిగా అతనికే లేదా ఆమెకే అంకితమై ఉంటారు. పూర్తిగా వాళ్ళకు వశమైపోతారు. వాళ్ళు అన్ని రకాల చెడు తిరుగులు బంద్ అయి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ చెట్టు ఖచ్చితంగా పనిచేస్తుంది, ఈ మరుగు మందు ఖచ్చితంగా పనిచేస్తుంది. కాకపోతే భార్యాభర్తలకు మాత్రమే, ఇతరులు దీనిని ప్రయోగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని ఈ చెట్టు వేళ్ళ యొక్క గంధాన్ని వారి జననేంద్రియాలకు రాసుకొని సంభోగంలో పాల్గొనాలి. ఈ విధంగా చేస్తే వారు అతనికి లేదా ఆమెకు పూర్తిగా వశమైపోతారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసుకున్నాం కదా ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవడానికి, అలాగే మన సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.